పాలిటిక్స్ అనేది ఆ భూమి మీద ఒక ఒకనొక అద్భుతం అన్నమాట. అయితే కొంతమందికి శరీరము బలంగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ పనులు చేసి చక్కగా వాళ్ళు సేవ చేయాలనుకుంటారు, వాళ్ళకు తోచిన దానిలో దాన్ని మంచి పనులు చేయాలనుకుంటారు. శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉంది, దాన్ని ఇంకొంచెం బలంగా చేసుకుని దాన్ని ఇంక ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేయాలని, లేకపోతే కరాటే నేర్చుకోవాలని నేర్చుకుని దాని ద్వారా కూడా ఏ పనిలో అయినా కానీ ఆ పనిలో ఇంకొంచెం శ్రద్ధగా ఇంకొంచెం బాగా చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అతను నాకు తెలిసిన అతను కరాటే బ్లాక్ బెల్ట్. అతను ఏంటంటే అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ కారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అతను ఇతను ఏంటంటే నేను కారు తుడుస్తాను అని చెప్పేవాడు అనమాట. చెప్తే చక్కగా కారు చక్కగా తుడిచేవాడు అనమాట. వారానికి ఒకసారో నెలకు ఒకసారో అలా నేను కారు తుడిచి పెడతాను అని చెప్పేసి బాగా తుడిచేవాడు. కరాటే బ్లాక్ బెల్ట్ చేయడం వల్ల వచ్చిన ఆ శక్తిని అంతటిని కూడా చక్కగా ఆ పై పైన తుడడం, పై పైన వాటర్తో అలా కాకుండా చక్కగా ఏ మార్క్ ఏ మచ్చలు రావడం లేకుండా క్లీన్ గా తుడిచేవాడు అనమాట. ఆ కారు ఓనర్ కూడా చాలా సంతోషపడిపోయి ఇతనికి ఏమైనా అంటే జస్ట్ ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఇతనికి కూడా ఏమైనా కావాలన్నా అప్పుడు తీసుకెళ్ళడం వల్ల చేస్తుండే. మ్యూచువల్ హెల్ప్ ఉంటుంది ఎప్పుడైనా, సో అలా మ్యూచువల్ హెల్ప్ లోపల అతనికి తెలిసిన దానిలో అతను వచ్చిన ఆ శరీరంతో ఏదైతే బాగా చేయొచ్చు అవన్నీ బాగా చేసేవాడు అనమాట. అయితే అలానే పాలిటిక్స్ ఏంటంటే బుద్ధి యొక్క గొప్పతనం ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే పాలిటిక్స్ సెషన్స్ రకరకాలుగా ఏ విధంగా వాళ్ళకు తెలిసిన దానిలో బెస్టే చేద్దాం అనుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళకు తెలిసిన దానిలో ఏ విధంగా మంచిగా చేయొచ్చు, ఏ విధంగా మనము న్యాయాన్ని మరి తీసుకెళ్ళడానికి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఏ విధంగా నేను వేరే వాళ్ళకి నేర్పించడానికి, ఏ విధంగా నా సాయశక్తుల నా బుద్ధికి ఉన్న బుద్ధి బలాన్ని ఎలా ఉపయోగించి చక్కగా నేను ముందుకు తీసుకెళ్తాను అని ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరు అలానే ఉంటారు అనమాట. అయితే స్టార్టింగ్లో అంటే దాని లోపల వాళ్ళు స్వార్థపరంగా ఆలోచించవచ్చు, అది ఉంటుంది, సహజమే ఉంటుంది. అది నేను ఫస్ట్ గెలవాలి, నేను ముందుకు వెళ్ళాలి, తర్వాత నేను ముందుకు వెళ్ళినంత గెలిచేందుకు పాలిటిక్స్ వాడతారు. ఎవరైనా అంతే, శరీర బలానైనా బుద్ధి బలానైనా డబ్బు బలానైనా అని కూడా నేను గెలవాలి అని ట్రై చేస్తారు. చేసినతో నేను గెలిచాను, ఇప్పుడు నా వాళ్ళు గెలవాలి అని, నా వాళ్ళు అంటూ కొంతమంది అనుకుంటారు, నా కుటుంబం వాళ్ళు అనుకుంటారు ఫస్ట్లో, నా కుటుంబం గెలిపిస్తారు, తర్వాత నాకంటూ కొంతమంది సొసైటీలో నా ఫ్రెండ్స్, నా సొసైటీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఎలా గెలిపించాలి, వాళ్ళ బుద్ధి బలాన్ని ఉపయోగిస్తారు అనమాట. తర్వాత అదే పాలిటిక్స్ అంటే ఇంకేదో లేదు. శ్రీకృష్ణుడు ఆ రోజున పాలిటిక్స్ కి నెంబర్ 1 ఎవరు అంటే శ్రీకృష్ణ మహాత్ముడు, మరి మహానుభావుడు. ఓకే, సో శ్రీకృష్ణుడు ఎన్నో పాలిటిక్స్ చేసే కదా మహాభారతంలో మరి గెలిచింది, ఎన్నో రకాలుగా పాలిటిక్స్ రకరకాలుగా, మరి భీష్ముడిని మరి పడేయాలన్నా, మరి అలానే మరి ద్రోణాచార్యుడిని చంపేయాలన్నా, ఇలా మరి ఎంతో మంది అంటే ఒకటి రెండు చాలా చోట్ల మనం చూస్తాం, కొన్ని 100 చోట్ల చూస్తాం అన్నమాట. కర్ణుడి విషయంలో అయినా అందరి దుర్యోధనుడు లాస్ట్లో ఓకే జల దిగ్బంధం చేసుకుని తనకు తాను ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు తను. అయినా కానీ శత్రుశేషం నునశేషం ఉండకూడదు కదా అనేసి ఆయన్ని రమ్మని అంటే ఏదో తపస్సులో ఉండి ఆయన ఉండిపోతే కావాలని ఆయనని మనసుకు రెచ్చగొట్టే మాటలు అనిపించి మరి లేపించి మరి చంపించాడు. అలా అంటే ఒకటి రెండు కాదు, ఎన్నో చోట్ల పాలిటిక్స్ చేశారు. ఎందుకు చేశారు అంటే తను ధర్మానికి మరి ధర్మపక్షపాతి పాండవపక్షపాతి అంటారు కదా, ధర్మాన్ని నెరవేర్చడం గురించి, గొప్పగా గెలిపించడం గురించి అలా పాలిటిక్స్ చేశారనమాట. అలానే అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తెలిసిన దానిలో బెస్ట్గా అలా చేస్తున్నారు. అయితే మనము జాబ్ చేసే విషయంలో కానీ, మనం ఉన్న పరిస్థితుల విషయంలో కానీ, ఆధ్యాత్మికత మరి సొసైటీస్లో కూడా ఇలాంటి పాలిటిక్స్ ఎన్నో చోట్ల ఉంటాయన్నమాట. ప్రతి చోట్ల వాళ్ళకున్న బలం అది కాబట్టి నాకున్న బలాన్ని నేను ఉపయోగిస్తాను, రకరకాలుగా ఉపయోగిస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళు ఉపయోగిస్తారు. అదొక భగవంతుడి తత్వంలో చాలా అద్భుతమే. ఓకే, సో మరి భుజబలాన్ని బుద్ధి బలాన్ని అలా ఎవరికి నచ్చిన బలం, ఎవరికి ఏ బలం ఉందో ఆ బలం ఉపయోగించాలని అనుకుంటారు కదా, అది అద్భుతమే. అయితే ఎవరు ఏది ఉపయోగించినా, ఎంతమంది జాబ్ పాలిటిక్స్ చేసినా, అట్ ద సేమ్ టైం అంటే మీరు పాలిటిక్స్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం పర్వాలేదు, మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీకు కావాల్సినవి మీకు ఇస్తారు. యూనివర్స్ అంతా కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తూనే ఉంటుంది. అది చాలా చక్కగా హృదయంతో మనం అర్థం చేసుకుని ఎస్ నాకు కావాల్సింది నేను వస్తూనే ఉంటుంది. నేను అంతే జాబ్ చేసేటప్పుడు ఎంతో మంది పాలిటిక్స్ ఎన్నెన్నో ఆలోచించి ఎన్నెన్నో చేసేవారు,
వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చేవి, నాకు కావాల్సిన నాకు వచ్చేవి. యూనివర్స్ యొక్క గొప్పతనం అది, ఎక్కడ కాంపిటీషన్ అనేది లేదు. తను పాలిటిక్ వాళ్ళకు సరే అనిపిస్తుంది అనమాట అబ్బాయికి, అరే ప్రబోధ్కి నాకు కాంపిటీషన్ అనుకుని నేను ఫాస్ట్గా అన్ని పనులు చేయాలని రిపోర్ట్ చేయాలి, ఏదో చేసి ఏదో చేసేవాడు. చేసిన తర్వాత తను అనుకున్నట్టుగా తను తనకు అమెరికాకి, అంటే అమెరికాకి వెళ్ళాలి ఆ జాబ్ చేసేటప్పుడు, అమెరికాకి నాకు ఛాన్స్ ఆపర్చునిటీ రావాలి అని చెప్పేసి తను ఆ టీం లోపల ఇప్పుడు నేను ప్రబోధ్ ఇద్దరం ఉన్నాం. మా టీం లీడర్కి మంచి ఇంప్రెషన్ తీసుకోవాలని చాలా ఎన్నో రకాలుగా ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ తానే ఒక స్టెప్ ముందుకెళ్ళాలి, ముందు చేయాలి అని అలాని బాగా ఇంట్రెస్ట్ ఉండేదమ్మా తనకి. తను చూసినప్పుడు నేను చాలా, అంటే కాంపిటీషన్ అనేది ఎక్కడా లేదు ప్రపంచం యూనివర్స్లో, అసలు కాంపిటీషన్ అనేది ఊరికే ఊరికే సరదా ఒక గేమ్ అంతే, ఎవరి యొక్క గొప్పతనం వాళ్ళదే కదా. ఆయనకు అలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను కూడా హృదయపూర్వకంగా ఆయన్ని ఆయన నేను చేస్తాను నేను చేస్తాను అనేవాడు, నేను కూడా చేయనిచ్చేవాడిని. నేను కొంచెం ఒక స్టెప్ ఆయనకి చేసిన తను చేసేవాడు. ఏమైందంటే ఏం కాలేదు, తను అమెరికాకు వెళ్ళాడు ఫస్ట్, తర్వాత ఒక ఆ నెల తర్వాత నేను వెళ్ళాను అంతే. ఆ నెల 1 ఇయర్ కొంచెం గ్యాప్ పట్టింది అంది, అంటే అది కూడా ఏంటి నా రియాలిటీలో అలా ఉంది కాబట్టి నేను కొంచెం ఈజీగా తీసుకున్నాను కాబట్టి నేను గట్టిగా వెళ్ళాలనుకుని ఇంకా ముందే వెళ్ళేవాడిని అలా అనమాట. సో ఏదైనా కానీ ఎవ్రీబడి క్రియేటింగ్ దేర్ ఓన్ రియాలిటీ. సో ఏది కూడా మనకు రావాల్సి, వేరే వాళ్ళు ఏదో చేస్తే మనకు రావాల్సినవో లేట్ అవుతుందనో మనకు రావాల్సిన రావేమో అని అట్లేం అనుకోవద్దు. ఎవరికి కావాల్సినవి వాళ్ళకి వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టి ఎవరు పాలిటిక్స్ చేసినా వాళ్ళని చేసుకునే వాళ్ళు చేసుకో వెరీ సంతోషపడాలి. ఎస్ వాళ్ళు పాలిటిక్స్ చేస్తే చాలా సంతోషం, వాళ్ళకు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బలాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు చాలా సంతోషం. అలానే అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్నది ఏంటి, మన దగ్గర ఉన్న బలం ఏంటో చూసుకోవాలి. మన దగ్గర ఉన్న బలం శ్రద్ధ ఉందా, శ్రద్ధ అనేది అన్నిటికన్నా గొప్ప బలం అనమాట ఆధ్యాత్మికతలో. మరి అన్నిటికన్నా ముందుగా వెళ్ళేది ఫాస్ట్గా వెళ్ళే టెక్నిక్ ఏంటంటే శ్రద్ధ, శ్రద్ధ ఉండేది అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. మరి ఎంత గొప్పగా ముందుకు వెళ్తాం, అసలు ఎంత ఫాస్టెస్ట్గా వెళ్తాం అంటే ఇక ఊహించినంతటి స్పీడ్లో వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే శ్రద్ధ పొద్దున్న సాయంత్రం వరకు ఉందా, మన శ్రద్ధగా మనము ఆనంద స్థితిలో ఉన్నామా, అత్యధికమైన మరి ఆ విశ్వమైన విశ్వ ప్రేమ అందరిని మనము తెలిసిన జగత్తులో, తెలియని జగత్తులో, మనకు తెలియని జగత్తులో అంత ఉన్నదంతటినీ కూడా మనం ప్రేమ స్థితిలో ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తున్నామా, బ్రహ్మాండ అంతటా ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నామా అనే దానిపైన మన శ్రద్ధతో ఉండి, రాత్రుల్లో కూడా శ్రద్ధతో మనం కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధ్యానం చేయని అంటాను నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటే ఏంటంటే మన అణువణువు లోపల ఉన్న శ్రద్ధనే అని మీనింగ్ అనమాట, అంతే అంతకని అలా అనమాట. చక్కగా ధ్యానం చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి కావాల్సిన రిజల్ట్స్ వాళ్ళకి యూనివర్స్ ఆటోమేటిక్ ఇస్తూనే ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా, విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరూ కూడా. మనకి ఏమేమి కావాలో మన క్లారిటీగా ఉంచుకోండి. ఎవరు పాలిటిక్స్ చేసినా ఏం చేసినా ఎవరన్నా ఏమన్నా అన్నా అన్ని చేసినా కానీ ఎస్ చాలా సంతోషంగా తీసుకోండి. ఇక్కడ కూడా మన లైఫ్ అంతా కూడా అద్భుతం. సో ముఖ్యంగా ఏ సొసైటీలో అయినా కానీ కొన్ని పాలిటిక్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకోండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్.